పూజాది కాలు చేసేటప్పుడు, పచ్చళ్ళు పెట్టేటప్పుడు మడి తప్పకుండా కట్టుకోవాలి. సాంప్రదాయ కుటుంబాలకు చెందిన గృహస్థులు ఇప్పటికీ మడి కట్టుకునే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మడి అంటే శుచి. శారీరక శుచి, మానసిక శుచి అని మడి రెండు రకాలు. శారీరక శుభ్రత లేకుండా మానసిక శుభ్రత కలగదు. మడి అంటే వినడమే గాని మడి అంటే ఏంటి, ఎలా పాటించాలి అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈరోజు ఉదయం పూటే ఆరవేయాలి, లేదా ఏ రోజుకా రోజు ఆరవేసింది ఉత్తమం. ఉతికి జాడించి తరువాత మనం స్నానం చేసి తడి బట్టతో శుభ్రమైన నీటితో మరలా తడిపి పిండి ఇంటిలో దండం మీద కానీ లేదా ఆరుబయట కానీ ఎవరూ తాకకుండా ఆరవేయాలి. చిన్న పిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండడానికి ఇళ్లల్లో పూర్వం ఎత్తులో దండం ఉండేది. పల్లెల్లో కొన్ని ఇళ్ల లోపల ఇప్పటికీ దండం కనిపిస్తుంది. వాటిపై కర్రతో ఈ బట్టలు ఆరవేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే మరలా స్నానం చేసి తడిగుడ్డతో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకుని గోచి పోసి కట్టుకోవాలి. మడి కట్టుకున్న తర్వాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాకకూడదు. తాకితే మరలా స్నానం చేసి మరలా వేరే మడిబట్ట కట్టుకుని వంట లేక పూజ చేయాలి. మడితోనే సంధ్యావందనం, నిత్యానుష్ఠానాలు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యం పెట్టి ఆ మడితోనే భోజనం చేయాలి. ఆ తరువాతనే మడి విడిచి మైల తాకాలి. ఇది ఉత్తమమైన మడి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలను తడి బట్టతో మాత్రమే చేయాలి. శ్రాద్ధాది క్రతువులకు తడిబట్టతోనే వంట చేయాలి. కానీ నిత్య పూజాదికాలకు మాత్రం తడిపి ఆరవేసిన బట్ట మాత్రమే మడి. నీళ్ళోడుతున్న తడిబట్ట పనికిరాదు. మడిబట్ట లేనప్పుడు దావళి కట్టుకోవచ్చు, లేదా పట్టుబట్ట కట్టుకోవడం మూడో పద్ధతి. అయితే పట్టుబట్టతో కానీ దావళితో కానీ భోజనం చేయకూడదు. దావళితో అస్సలు పనికిరాదు. ఒకవేళ పట్టుబట్టతో చేస్తే మరల తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవాలి. పట్టుబట్టను కట్టుకొని వంట వండి నైవేద్యం అయిన తరువాత జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తప్పకుండా తడిపి ఆరవేయాలి, లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. దావళి కట్టుకుని పూజించడం పట్టుబట్ట కంటే శ్రేష్టం. నూలుగుడ్డ ఉత్తమమైనది, దావళి మధ్యమమైనది. మగవాళ్ళు పంచను లుంగీలాగా కట్టుకుని కానీ, ఆడవాళ్ళు చీరను పావడాతో కానీ కట్టుకుని దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే జననేంద్రియాలు ఆచ్ఛాదనం లేకుండా ఉండకూడదు. కాబట్టి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గోచి పోసి మాత్రమే పంచ లేక చీర కట్టుకోవాలి. పంచ లేక చీర మాత్రమే ఎందుకు కట్టాలంటే, ఏకవస్త్రంతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించినవి, ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువుల్లో పనికిరావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.